వ్యాయామ ఉపాధ్యాయుడు అంటే కేవలం పిల్లలకు క్రీడల్లో శిక్షణ ఇచ్చేవారే అనుకుంటాం, కానీ విభిన్నంగా అన్ని రంగాల్లో చిన్నాలకు తర్ఫీదునిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఖమ్మం జిల్లా కొండజర్లో పనిచేస్తున్న పీడి శ్రీనివాస్. సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. విద్యార్థులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇస్తూ వ్యాయామ ఉపాధ్యాయుడు శ్రీనివాస్ విద్యార్థులకు క్రమశిక్షణతో మెలిగేలా చేయడం, క్రీడల్లో తర్ఫీదునివ్వడం, వ్యాయామ ఉపాధ్యాయుని విధులు కానీ భిన్నంగా తాను పనిచేసే పాఠశాల విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండే విధంగా శిక్షణ ఇస్తున్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేస్తున్న దొండపాటి శ్రీనివాస్ క్రీడలు, సామాజిక సేవలు, ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు, ఇలా అన్నింటిలోనూ పిల్లలు భాగస్వాములు అయ్యేలా చేస్తున్నారు. కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ ఉద్యోగం అంటే ఎక్కడ పనిచేసినా ప్రజల్లో గుర్తింపు పొందాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ వ్యాయామ శిక్షకుడు సాధారణ క్రీడలైన కబడ్డీ, వాలీబాల్లోనే కాకుండా పిల్లలకు తెలియని జూడో, కరాటే వంటి వాటిలో శిక్షణ ఇస్తూ వారు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేలా ప్రోత్సహిస్తున్నారు. పిల్లలను క్రమశిక్షణలో కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా తీర్చిదిద్దుతున్నారు. పనిచేసే ప్రతి చోట ప్రత్యేకతే. జిల్లాలోని కూసుమంచు, కారేపల్లి, కొణిజర్ల విధులు నిర్వహించిన శ్రీనివాస్ ఎక్కడ పనిచేసినా ప్రత్యేకత చాటుకున్నారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. గతేడాది అక్టోబర్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం విద్యార్థులతో చేయించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇంధన పొదుపు, ప్లాస్టిక్ రహిత సమాజం, ఎయిడ్స్ నిర్మూలన వంటి వాటిపై పిల్లలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన పెద్దలు చైతన్యవంతులను చేస్తున్నారు. మౌలిక వస్తువులు కల్పనకు కృషి, పాఠశాలలో దాతల సహకారంతో మౌలిక వస్తువులను కల్పనకు కృషి చేస్తున్నారు. ఆడపిల్లలు తనను తాము రక్షించుకునేలా తర్ఫీదునిస్తున్నారు. అంతర్జాతీయ దినోత్సవాలపై కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. Thank you.
ఒకసారి ఆగండి, ఒకసారి ఆగండి. Show me on the kick.